బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల వ్యవహారం తెరపైకి వచ్చింది చంద్రగొండ రేంజ్ పరిధిలో అటవీశాఖ అధికారి వాహనాన్ని గుత్తికోయలు తగలబెట్టారు ఈ ఘటనతో స్థానిక అధికారుల్లో మళ్ళీ అలజడి మొదలైంది 20 హెక్టార్లలో ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు ఇక తమ పశువులు మేకలను ప్లాంటేషన్ నుంచి వాచర్ తరిమేశాడన్న కోపంతో గుత్తికోయలు ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టారు ఈ ఘటనతో భయాందోళనకు గురైనటువంటి అధికారికి సమాచారం అందించారు గతేడాది ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది ఆ తర్వాత ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆ తర్వాత ఎలాంటి ఘటనలు జరగలేదు ఇప్పుడు మళ్ళీ చంద్రగుండిలో ఫారెస్ట్ వాచర్ ద్విచక్ర వాహనాన్ని గుత్తికోయలు తగలబెట్టడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది శ్రీనివాసరావు జ్ఞాపకార్థం చంద్రగుండలో నిర్మిస్తున్నటువంటి నూతన రేంజ్ కార్యాలయానికి శ్రీనివాసరావు భవన్ గా నామకరణం చేసి భవనాన్ని ప్రారంభించారు ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ చెప్పండి గుత్తికోయలు ఒక్కసారిగా గతంలో శ్రీనివాసరావు హత్యకు సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది పోడు భూముల దగ్గర నుంచి శ్రీనివాసరావు హత్య వరకు సాగినటువంటి తదంగం తర్వాత మళ్ళీ ఇప్పుడు వాహనాన్ని తగలబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి रेंज पड़ मूर ग्राम पीट आफी अंत अतु वास्तव प्रईवेट एंप्लाय अवसोर्सिंग एंप्लाय अतने इतना अरवर् प्लांटेशन एर्पड़ा फारेस्ट अधिकार प्लांटेशन बुद्धि संबंध पशु मेकल यानी गोर्रेल यानी पशु रावे आय अट संरक्षण पनल बे वर्वे जरिए अगे आ पशु तरली अच्छी अंत मेत को मोगजीवा सदर एवर వాటి వాటిన్నారో అతను రాజుగారి అతను ఈ పశువులు సర్వేసినటువంటి కోపం తోటి ఒకసారిగా ఆటంకం కలిగినటువంటి గుత్తికాయలు ఆయన ఉన్నటువంటి వెహికల్ కి సంబంధించినటువంటి దానిపైన పశువులు మేత వేసి దానికి దూరం తీసుకెళ్లి దానిపైన చెత్త కుప్పు కానీ ఆయన్ని వేసి ఆ వెహికల్ ని తడిగి పెట్టిన ఘటన ఆ చెందుకొండ మండలంలో చోటు చేసుకుంది అయితే ఒక్కసారిగా తన వాహనాన్ని నిలుపుకున్న సమయంలో ఆయన ఫస్ట్ వాసన చూసుకుంటే కనుక ఆయన దొంగలెందుకు పోయారేమో అని చూసుకొని వాచర్ రాములు కొద్దిగా ఆందోళన వ్యక్తం చేశారు తర్వాత సదురు ప్రాంతాలకు దూరం వెళ్ళిన తర్వాత మంటలు అదే విధంగా ఒక పేలు రావడంతో అతను డౌట్ వచ్చేసి ఆ మంటలకు దగ్గరికి వెళ్ళి తన బైక్ మంటల్లో అగ్నికి ఆహుతి కావడంతో ఒకసారి పైన కొరి పునరుద్ధరణ సమాచారం అందించారు అయితే ఈ సమయంలో ఘటన గత సంవత్సరం నవంబర్ 22వ తారీఖున రేంజర్ ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు అదే గొత్తికోయలు అతను అత్యంత కిరాతకంగా గొంతుకోసి చంపిన ఘటన నెలకొని ఉంది అదే నిన్నటి రోజున అదే శ్రీనివాసరావు పేరు మీద ఒక ఆఫీస్ కార్యాలయం కూడా అదే చెందుకొండ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేశారు అయితే ఈ గొత్తికోయలు నిన్నటి రోజున ఆయన ఆఫీస్ అంటే ఆ నూతన కార్యాలయాన్ని శ్రీనివాసరావు భవనంగా నామకరణం చేసి ఏర్పాటు చేయటం మరుసటి రోజునే మళ్ళీ గొత్తికోయలు ఇదే ప్రైవేట్ ఉద్యోగం అయినటువంటి వాచ్లు రాముల పైన ఆయన సంబంధించిన వెహికల్ పైన దాడి చేయడంతో చూసుకుంటే కనుక గొత్తికోయలకు అదే ఫారెస్ట్ సిబ్బంది మధ్యన ఇంకా వివాదం రగుతుందని చెప్పుకోవచ్చు వాస్తవానికి గతంలో అధికారులు కూడా స్పందించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా తమకు ఆయుధాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు ఆందోళన చేశారు ఈ ఘటనతో వారి స్పందన ఏ విధంగా ఉంది అదేవిధంగా వాహనాన్ని తగలబెట్టినటువంటి వారిని గుర్తించేటువంటి ప్రక్రియ ఏమైనా ప్రారంభించారా రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ సిబ్బంది మాకు కంపల్సరీ వెపన్స్ కావాలి మాకు ఆయుధాలు ఇవ్వాల్సింది అయితే మేము విధులు పోతాం అని చెప్పి శ్రీనివాసరావు ఏదైతే ఫారెస్ట్ రేంజర్ హత్య అనంతరం ఫారెస్ట్ రేంజర్స్ వాళ్ళ ఉన్నతాధికారులకు తమ యొక్క విన్నపాన్ని వినిపించుకున్న ఘటన కూడా అక్కడ శోధిస్తుంది అయితే ఉన్నపాలకు ఉన్నట్టు ఒక్కసారిగా మరలా అదే రేంజ్ పరిధిలోని అదే ప్లేస్ లోని శ్రీనివాసరావు హత్య అనంతరం జరిపిన ప్రదేశంలోని మరలా ఈ గొత్తికేలు సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైతే రాజు వాచర్ ఏస్తుంటారో అతనికి సంబంధించిన రాము సంబంధించినటువంటి
వాహనాన్ని వాళ్ళు మళ్ళీ దగ్ధం చేయడం తోటి మళ్ళీ ఒకసారిగా ఈ పారిశ్రామిక అధికారులు ఆందోళన నెలకొని ఉంది. అయితే గతం నుంచి కూడా వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఉన్నతాధికారులకు మాకు ప్రత్యేక మెంబర్స్ కావాలి, మాకు మా సంరక్షణ కోసం మాకు ఒక ఐదారు ఇవ్వండి అని చెప్పాను. ఉన్నతాధికారులకు ప్రభుత్వ అధికారులు మొరపెట్టుకున్నారు. ప్రజలు పెడుతున్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.